శ్రీ గురుభ్యో నమః శుభం భూయాత్. మిథున రాశి వారికి 2018 ఫిబ్రవరి మాసం ఈ విధంగా ఉంటుంటే కార్యసిద్ధి, సఫలీకృత వరం, వ్యాపారంలో ఉన్నతమైన స్థాయి వెళ్ళడం, ఏది అనుకుంటే అది అనుకున్నట్టుగా జరగడం, ఈ విధంగా కొంత పాజిటివ్గా ఈ ఉత్తరాయణ పుణ్యకాల సమయంలో చాలా అద్భుతంగా ఉంది చెప్పడానికి అవకాశం ఉందన్నమాట. ఇక్కడ మిథునానికి వచ్చినప్పుడు ఏంటవుతుంటే, మిథునం నుండి చూసుకుంటే సప్తంలో శని ఉండి షష్ఠ స్థానంలో కుజుడు ఉన్నాడు కాబట్టి, కుజుడు స్వక్షేత్రం ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా భూమికి సంబంధించిన వ్యాపార వ్యవహారాల్లో మంచి ఆరుదేరి ఉన్నతమైన స్థాయికి వెళ్ళడం, తర్వాత లాభదాయకంగా ఫలితాలు రావడానికి అవకాశం బాగా కనిపిస్తుందన్నమాట. సప్తంలో శని ఉన్న అంత కలత్రభావంలో ఉన్నప్పటికీ కూడా ఏదో భార్యాభర్తల మీద జరిగే చిన్న చిన్న చిరాకులు పరాకులు ఉంటాయి తప్ప అంతకంటే అక్కడ ఇబ్బందికరమైన స్థితి అయితే మనకు కనిపించట్లేదు. కానీ కుటుంబ స్థానంలో రాహు కూర్చున్నాడు కానీ ఒక మాయతో దొడి ధనము ధనప్రాప్తి తీసుకుని రావడానికి అవకాశం ఉంది కాబట్టి ఆ విధంగా కొంచెం ప్రయత్నాలు సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం ఉంది. అంటే ఒక లాటరీ అనుకోండి, షేర్స్ బిజినెస్ అనుకోండి, లేకపోతే గ్యాంబ్లింగ్ యాక్టివిటీస్ ఏదైతే చేస్తుంటే రేసుల్లో పెట్టిన వాళ్ళకి అయితే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఈ నెల బాగానే కనిపిస్తుంది. ఇంకా మెడికల్ రంగంలో ఉన్న వాళ్ళకి, ఫార్మా రంగంలో ఉన్న వాళ్ళకి, ఇండస్ట్రీస్లో ఉన్న వాళ్ళకి మాత్రం చక్కటి లాభదాయకమైన వ్యాపారం జరగడానికి అవకాశం కనబడుతుంది. స్టీలు, సిమెంటు, ఐరన్, కన్స్ట్రక్షను, తర్వాత రియల్ ఎస్టేట్ సంబంధించిన వ్యాపారం, భూమికి సంబంధించిన వ్యాపారాలు, తర్వాత విత్తనాలకు సంబంధించిన వ్యాపారం చేసేవాడు మాత్రం ఒక 5% లాభదాయకంగానే కనిపిస్తుంది. విద్యార్థుల్లోకి వచ్చినట్టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవాడికి మాత్రం సక్సెస్ అనేది 200% బాగా కనబడే అవకాశం ఉంది. కాంపిటేటివ్ ప్లానింగ్గా ప్రాపర్గా అనుకుంటూ వెళ్ళగలిగితే మాత్రం మోర్ సక్సెస్ పర్సన్గా ముందుకెళ్ళే అవకాశం కనబడుతుంది. ఇది కాకుండా ఫార్మా లైన్లో ఉన్నవాళ్ళు, ఫుడ్ ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు, అంటే ఫుడ్ అంటే హోటల్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి, పాల వ్యాపారం చేసేవారికి ఆర్థికమైన బలం బాగా కనబడే అవకాశం కనబడుతుంది. ఇదిలా ఉన్న ఒక చిన్న సమస్య అంటే భార్యాభర్తల మధ్య అన్యూన్యతలు కొంచెం చిరాకులు పరాగం ఉంటాయి కాబట్టి మిథున రాశి వారికి ఇక్కడ దాని నుండి బయటపడడానికి చేసే ప్రయత్నంలోనే చండి మనస్సు సంబంధించిన వ్యవహారం కాబట్టి మన సంకల్పానికి వ్యతిరేకంగా జరిగే సంఘటనలు కొన్ని జరుగుతుంటాయి కాబట్టి ఇక్కడ చంద్ర సంబంధమైన అంటే చండీ మంత్ర సాధన కానీ చేయడం ప్రయత్నించేయండి. డెఫినెట్గా దానిని అధిగమించి యోగంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. రాజమార్గంలో రాజయోగం పొందడానికి సంపూర్ణ అవకాశం చెప్పగలుగుతామండి. శుభం భూయాత్.